చంద్రప్రభ సకియాని, అస్సాంలో పరదా సంప్రదాయాన్ని దూరం చేసేందుకు కృషి చేసిన మహిళ. చంద్రప్రభ సకియాని 1901లో అస్సాంలోని కమ్రూప్ జిల్లాలో జన్మించారు. ఆమె గురించి ఎందుకు తెలుసుకోవాలి? నౌగాన్లో అస్సాం సాహిత్య సభ సమావేశం జరిగినప్పుడు మహిళలు పురుషుల వెనక వెదురు తడక చాటును కూర్చోవడాన్ని ఆమె గమనించారు. దీనిపై ఆమె శివంగిలా గళమెత్తారు. మహిళలు తడకచాటును ఎందుకు కూర్చోవాలని ప్రశ్నించారు. ఆమె పిలుపుతో మహిళాలోకం కదిలింది. ఈ కట్టుబాటును తెంచుకుని పురుషులతో పాటు కూర్చున్నారు. దీని తరువాత ఏం మారింది? అస్సాంలో ఎంతో కాలంగా ఉన్న పరదా వ్యవస్థ దూరం కావడానికి ఈ చర్య తోడ్పడింది. స్త్రీవిద్య ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. 13 ఏళ్ల వయస్సులోనే ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేశారు. వయస్సులో ఆమె కంటే చాలా పెద్దవాడైన ఒక వ్యక్తితో చంద్రప్రభ వివాహం నిశ్చయమైంది. కాని ఆయన్ను పెళ్లి చేసుకునేందుకు ఆమె నిరాకరించారు. ఆ తరువాత ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నారు. పెళ్లి కాకుండానే తల్లయ్యారు. ఆ తరువాత వారి బంధం తెగిపోయింది. దాంతో తన కుమారుడిని ఒంటరిగానే పెంచి పెద్ద చేశారు. బాలిక విద్య కోసం కృషి చేశారు. సైకిల్పై రాష్ట్రమంతటా పర్యటించి మహిళల హక్కుల గురించి అవగాహన కల్పించారు. అస్సాంలో అలా చేసిన తొలి మహిళ చంద్రప్రభేనని చెబుతారు. ఆమె గ్రామంలోని చెరువు నుంచి తక్కువ కులాల వాళ్లను నీళ్లు తీసుకెళ్లనిచ్చేవారు కాదు. ఆమె దీన్ని వ్యతిరేకించారు. చెరువులోంచి నీళ్లు తీసుకెళ్లే హక్కును వారికిప్పించారు. సహాయ నిరాకరణోద్యమంలో ఆమె పాల్గొన్నారు. జైలుకు కూడా వెళ్లారు. 1947లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేశారు. 1972లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు.